ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకందరికీ కూడా ఎన్ఎస్వి ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ కోవిడ్ సమయంలో మీరందరూ చాలా జాగృతగా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారని కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచువేషన్ లో ఎగ్జామినేషన్స్ గురించి కంటిన్యూస్ గా ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్వి వెతిరేకిస్తా వస్తా ఉంది ఈ టైం లో కరెక్ట్ టైం కాదు ఇది ఈ టైం లో ఎగ్జామినేషన్స్ నిర్వహించకూడదు అని చెప్పేసి గత 5 నెలలు 6 నెలల నుంచి నిరంతరాయంగా ఎన్ఎస్వి పోరాడుతూనే ఉంది ప్రత్యేకించి జేఎన్టీయూ అనంతపూర్ జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి అన్ని అఫిలియేటెడ్ కాలేజీలలో ఇంజనీరింగ్ విద్యార్థులను యూజీసీ గైడ్లైన్స్ ప్రకారము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్ని సెమిస్టర్లకు సంబంధించిన వాళ్ళందర్నీ కూడా ప్రమోట్ చేయాలి అని యూజీసీ గైడ్లైన్స్ ఇచ్చి ఉంది కానీ మేము ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ని కండక్ట్ చేసినా పర్లేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కున్నటువంటి సెమిస్టర్స్ అన్ని సెమిస్టర్స్ కూడా పాస్ చేయాలి ఫైనల్ ఇయర్ కి మాత్రమే ఎగ్జామినేషన్స్ పెట్టాలి పెట్టుకోండి పర్వాలేదు మాకు అది తప్పనిసరి పరిస్థితి అయితే అని చెప్పి మేము అపోజ్ చేశాం కానీ ఇప్పుడు కేవలం రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి గారికి జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ అనంతపూర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలన్నిటిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ సెమిస్టర్ కు సంబంధించిన ఎగ్జామినేషన్ తప్పిస్తే మిగతావన్నీ కూడా డెఫినెట్ గా ప్రమోట్ చేయాలి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది యూజీసీ గైడ్లైన్స్ ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే యూనివర్సిటీలు రెండు కాకినాడ అనంతపూర్ జేఎన్టీయూ యూనివర్సిటీలు పాటించడం లేదు ఎగ్జామినేషన్ ఫీజుల కోసం ఇంజనీరింగ్ కాలేజీలో చదివేటువంటి విద్యార్థుల యొక్క పేరెంట్స్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు అధిక ఫీజులు వసూలు చేసుకొని హాల్ టికెట్స్ ఇవ్వడం కోసం రిస్ట్రిక్షన్స్ కేవలం డబ్బు కోసమే ఎగ్జామినేషన్స్ పెట్టడానికి డిసైడ్ అయ్యి ఉంది గవర్నమెంట్ విద్యాశాఖ కనుక దీన్ని కంప్లీట్ గా అపోజ్ చేస్తూ కంటిన్యూస్ గా మా ఎఫర్ట్ పెడుతూనే ఉన్నాం అయినా కూడా ఎగ్జామ్స్ బలవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు ఫెసిలిటీస్ ప్రాపర్ గా నిర్వహించడం లేదు శానిటైజేషన్స్ అంటున్నారు ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ గా లేదు హోటళ్ళలో సదుపాయం లేదు మారుమూల ప్రాంతాల్లో ఉండి ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి టౌన్ లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరు కూడా కాలేజీలకు చేరుకోలేదు యూనివర్సిటీస్ ఓపెన్ అవ్వలేదు యూనివర్సిటీలలో హాస్టల్స్ ఓపెన్ అవ్వలేదు ఇట్లాంటి తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామినేషన్స్ ని నిర్వహించకూడదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్వి గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది మేము ఈ రోజు కూడా అనంతపూర్ జేఎన్టీయూ లో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి అందరు స్టూడెంట్స్ ని ప్రమోట్ చేయాలి ఎగ్జామినేషన్ లేకుండా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గతంలో 3-4 సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ కమిషనర్ హేమచంద్రారెడ్డి గారికి కూడా కాస్త స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ గారికి రిజిస్టర్ గారికి అలాగే అనంతపూర్ జేఎన్టీయూ రిజిస్టర్ గారికి వీసీ గారికి పదే పదే రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం రేపు మర్నాడు లోపల నిర్ణయం గనక తీసుకొని గవర్నమెంట్ ఈ ఎగ్జామినేషన్స్ ఎవరైతే టైం టేబుల్ రిలీజ్ చేయాలనుకుంటున్నారో రిలీజ్ చేసి ఉన్నారో ఈ కాలేజీల మీద కంప్లీట్గా స్టాప్ చేసేసి ఫైనల్ ఇయర్కు మాత్రమే
ఫైనల్ సెమిస్టర్ కి మాత్రమే ఎగ్జామినేషన్స్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా ప్రీవియస్ లో ఉన్నటువంటి వాటిని బేస్ చేసుకొని ప్రమోట్ చేయాలని మా డిమాండ్. కానీ కేవలం ఈ కోవిడ్ టైంలో డబ్బులు లేక విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ ఎగ్జామ్స్ గవర్నమెంట్ పెట్టడం, ఈ యూనివర్సిటీస్ యూజీసీ గైడ్లైన్స్ను కూడా ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, మేము హైకోర్టును సంప్రదించడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఇక అల్టిమేట్గా రేపు లేదు మర్నాడు జేఎన్టీయూ అనంతపూర్ యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యు ఆధ్వర్యంలో ముట్టడించబోతున్నాం. కనుక మీరు ఈ యొక్క విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ఎస్యుఏ హెచ్చరిస్తూ ఉంది. అనంతపూర్ జేఎన్టీయు, కాకినాడ జేఎన్టీయు ఇద్దరు రెండు యూనివర్సిటీలు కూడా ఇమ్మీడియట్గా మీరు రిలీజ్ చేసేటువంటి టైం టేబుల్ని, ఎగ్జామినేషన్ టైం టేబుల్ను క్యాన్సిల్ చేయాలి, విద్యార్థులను ప్రమోట్ చేయాలి, లేకపోతే యూనివర్సిటీని ముట్టడించి అక్కడ జరిగేటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు. విద్యార్థులు ఇళ్లలోనే ఉన్నారు, కోవిడ్ సమయం కాబట్టి బయటికి రాలేరు, ఉద్యమాలు చేయలేరు అనేటువంటి నిర్లక్ష్యాన్ని పక్కన పెడితే ఒక్కసారి బయటికి విద్యార్థులు కనుక బయటికి వస్తే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా తలకిందులు చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మిమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాం, విద్యార్థుల పక్షాన నిలబడండి, విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన నిలబడండి. ఈ కోవిడ్ సమయంలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుకోవద్దండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పదే పదే చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. రేపు ఈరోజు రిప్రజెంటేషన్ మళ్ళీ ఇస్తున్నాం ఫ్రెష్గా, ఇప్పటికే 4-5 ఇచ్చాం కానీ గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే దీన్ని యూజీసీ గైడ్లైన్స్ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళి మేము పాటించలేం, ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టరే దీన్ని హైకోర్టుకు సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్ ఫైల్ చేయొచ్చు. బట్ కానీ అతను అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ కేవలం ఎగ్జామినేషన్ ఫీజుల కోసం, కాలేజీల్లో ఉన్నటువంటి కాలేజీల డబ్బుల కోసం, కాలేజీల వాళ్ళ ఫీజుల కోసం ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తూ ఉన్నారు. కనుక మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎన్ఎస్యుఐ కంప్లీట్గా పోరాడుతూనే ఉంటుంది, విద్యార్థుల తరఫున ఫైట్ చేస్తూనే ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా పదే పదే ఎమెయిల్స్ రూపంలో, రిప్రజెంటేషన్స్ రూపంలో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి లక్షలాది మంది విద్యార్థులు వినతులు వీడియోల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, ట్విట్టర్ల ద్వారా తెలియజేశారు. అయినా మీరు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించడానికి ఎన్ఎస్యుఐ విద్యార్థుల పక్షాన నిలబడి ఎగ్జామినేషన్స్ స్టాప్ చేసేంత వరకు పోరాడతామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జేఎన్టీయులో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా, అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు శుక్రవారం రోజు 10 గంటలకి జేఎన్టీయూ యూనివర్సిటీని ముట్టడించడానికి సిద్ధం కాబోతున్నాం. ఎన్ఎస్యుఐతో పాటు మీరు కూడా రండి, మీకు న్యాయం జరిగేంత వరకు ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ ఫైట్ చేస్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ కాకినాడ జేఎన్టీయూను కూడా ముట్టడించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్స్ను ఆపేంత వరకు కూడా ఫైట్ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ హెచ్చరికను మీరు స్వీకరించి ఎగ్జామినేషన్స్ను క్యాన్సిల్ చేయాలి, లేదా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. విద్యార్థులను నెగ్లెక్ట్ చేయొద్దండి, విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్గా విద్యార్థులకు అందరికీ భరోసా ఇస్తూ ఉన్నాం. అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మీ యొక్క బాధను వీడియోల రూపంలో,
ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి తెలిసేలాగా ఈ యొక్క మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు చేయండి. అనంతపూర్లో అందుబాటులో ఉన్న వాళ్ళు అనంతపూర్లో జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గరికి రేపు లేదు మర్నాడు చేరుకునేలాగా ప్రయత్నం చేయండి. దాని తర్వాత కాకినాడ కూడా అటాక్ చే కాకినాడ యూనివర్సిటీ ముట్టడి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. కనుక మీరు మేల్కొని వీటిని వెనక్కి తీసుకుంటే విద్యార్థులకు మంచి చేసిన వాళ్ళు అవుతారు అనే